మాస్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథల్ని ఎంపిక చేసుకునే కథానాయకుడు రవితేజ. హుషారైన నటనకి ఉల్లాసంగా సాగే హీరోయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ఓ చిన్న సంభాషణ చెప్పినా సరే ప్రేక్షకులకు బోల్డంత కిక్కు. చిన్న పాత్రల నుంచి అగ్ర కథానాయకుడు స్థాయికి ఎదిగిన ఆయన వేగంగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ని కలకల్లాడించారు. ఇటీవల ఆ జోరు తగ్గినా ఇకపై మళ్ళీ ఏడాదికి 2 సినిమాలు గ్యారంటీ అంటున్నారు. ఆయన తాజాగా నటించిన రాజది గ్రేట్ ఈ చిత్రం 2018 ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఆ చిత్రం విడుదల సందర్భంగా మాస్ మహారాజా రవితేజ మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. ఆ అనుభవాలు ఏంటో ఆయన మాటల్లోనే వినండి. ఏడాదికి 3-4 సినిమాలు చేసే నా నుంచి సినిమా రావడానికి సుమారు 2 పట్టింది. నేను తీసుకున్న విరామం కాదు ఇది, అలా వచ్చిందంతే. మధ్యలో కొన్ని కథలు అనుకున్నాం కానీ అవి కుదరలేదు. ఈసారి నా సినిమా కోసం ప్రేక్షకులే కాదు నేను ఎదురు చూస్తున్నా. సినిమా విషయానికి వస్తే రాజా ది గ్రేట్ అందరికీ వినోదాన్ని పంచేలా ఉంటుంది, అది పక్క. హాస్యంతో పాటు మనసును తాకి భావోద్వేగాలు ఉంటాయి. దిల్ రాజు కలిసి అనిల్ ఓ కథ చెప్తాడు విను అన్నారు. కథ వినగానే ఎగ్జైట్ అయ్యాను, అంత బాగా నచ్చింది. ఇదివరకు కూడా కథానాయకులు దివ్యాంగులుగా నటించారు కానీ ఇలాంటి కథ ఇప్పటిదాకా రాలేదు. కథ వినేటప్పుడు అభిమానులు చాలాసార్లు గుర్తొచ్చారు. ముఖ్యంగా వాళ్ళకి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఎంత వాణిజ్య సినిమాలైనా అందులో ఓ విభిన్నమైన అంశం, ఎంతో కొత్త కొత్తదనం, లేకపోతే ఇప్పుడు ఎవరికీ నచ్చడం లేదు. నా ప్రయత్నాలు నేను చేస్తున్నా, మిగతాది చూడాలి. ఈ సినిమా విషయంలో అంతా చాలా నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమాలోని పాత్ర కోసం అనిల్ చాలా విషయాలు చెప్పాడు. కథ తనే రాసుకున్నాడు కాబట్టి పాత్ర విషయంలో తనకి స్పష్టత ఉంది. తన ఫీడింగ్తో పాటు నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నా. పాత్ర కోసం ఏం చేశాను, ఎలా కష్టపడ్డాననేది ఇప్పుడు నేను చెప్పకూడదు. సినిమా చూశాక ప్రేక్షకుల స్పందనను బట్టి మాట్లాడుకుందాం. ఇలాగే చేయాలి, ఇలాగే వెళ్ళాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మొదటి నుంచి నచ్చిన సినిమా చేసుకుంటూ వెళ్ళడమే నాకు తెలుసు. అయితే ఒకటి మాత్రం నిజం, ఇకపై మూస ధోరణిలో సాగే సినిమాలు చేయను. ప్రేక్షకులకు అలాంటి సినిమాలంటే విసుగొచ్చేసింది. కొత్తదనం లేదంటే ఎవరు థియేటర్కు రావడం లేదు. ఇప్పుడు బాగుంటేనే సినిమా చూస్తున్నారు. మా అబ్బాయి మహాదన్ ఈ సినిమాతోనే పరిచయం అవుతున్నారు. నిజం చెప్పాలంటే మొదట నాకు ఇష్టం లేదు. ఇప్పుడే సినిమా అంటే మళ్ళీ అదే ధ్యాసలో ఉంటాడేమో అని వద్దన్నా. కానీ అనిల్ బాగుంటుందండి, మంచి పాత్ర చేయిద్దామంటూ నన్ను ఒప్పించాడు. నా వ్యక్తిగత ప్రపంచం ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్ అండ్ సూపర్. కుటుంబం, ఇద్దరు పిల్లలు, నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళు పిల్లలు మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉంటే సినిమా సెట్లో ఖాళీ సమయం దొరికిందంటే ఇంట్లో సినిమాలు చూస్తూ గడుపుతుంటా. సినిమా తప్ప నాకు వేరే ప్రపంచమే తెలీదు. మా అబ్బాయికి సినిమాలో నటించడం అంటే ఇష్టం మాత్రమే కాదు, పిచ్చి. ఎంతైనా నటుడు కొడుకే కదా, సినిమాలు చూస్తూనే పెరుగుతాడు కదా. ఈ తరం పిల్లలతో పోలిస్తే ఇంకా హుషారుతను. నా సినిమాలే కాదు అందరి సినిమాలు చూస్తుంటాడు. చూద్దాం, రేపంతా బాగుంటుందని అనుకుందాం. పిల్లలకి ఇంట్లో తండ్రిగా ఏమేమి చెప్పాలో అదంతా చెబుతుంటా. అయితే పిల్లలపై ఏది బలవంతంగా రుద్దకూడదు, వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకునేలా చేయాలన్నది నా సిద్ధాంతం. డ్రగ్స్ విషయం ఇబ్బంది అంటే అసలు ఆరోపణలు ఎందుకు వచ్చాయో కూడా నాకు అర్థం కాలేదు. జీవితంలో ఇలాంటివి ఒక భాగమే అనుకోవాలి. ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నా, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు స్టోరీలు రాయడం అనేది వ్యక్తిగతంగా బాధ పెట్టింది. ఇప్పుడు ఇదంతా ఓకేలేండి. ప్రస్తుతం టచ్ చూడులో నటిస్తున్నా, అందులో నా పాత్ర 2 కోణాల్లో సాగుతుంది. ఆ తర్వాత చేయబోయే సినిమాలు ఇంకా చర్చా దశలోనే ఉన్నాయి. నేను ఎప్పుడైనా సినిమా ఒప్పుకున్నాకే దాని గురించి మాట్లాడతా. కొత్త వాళ్ళతో పనిచేయడం అంటే ఇష్టం. నేను ఒకప్పుడు కొత్తవాడినే, ఒకరు ప్రోత్సహించడంతోనే ఇక్కడ దాకా వచ్చా. హిట్ వచ్చింది కాబట్టి గొప్పోడు, ఫ్లాప్ వచ్చింది కాబట్టి అని లెక్కలు వేసుకోవడం నాకు మొదటి నుంచి అలవాట్లేదు. దర్శకుల్ని నమ్ముతా, వాళ్ళ వల్లే నేను ఈ స్థాయికి వచ్చా. నాపై జయాపజయాల ప్రభావం చాలా తక్కువ. ఫలితం గురించి ఆలోచించకుండా తర్వాతేంటి అనే విషయంపైనే దృష్టి పెడుతుంటా అని చెప్పుకొచ్చారు రవితేజ.